అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ యుద్ధల బంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాంగే గాయే తబ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ
జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ యుత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల డెబ్బై 75 సంవత్సరాలు అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు తెలంగాణ అంతటా ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాం. కన్నుల పండగ వేడుకగా పండగగా జరుపుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమంలో ఈ వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు 16 ఆగస్టు 2022 నాడు గాంధీ చౌక్ వద్ద సుమారు 700 మంది విద్యార్థులు, వర్తక వ్యాపారులు, మున్సిపల్ కమిషనర్ గారు కృష్ణారెడ్డి గారు, పోలీసు వాళ్ళం, రెవెన్యూ వాళ్ళు, ఎంఈఓ గారు, అంజయ్ గారు, ఇంకా ఇచ్చిన ఉన్నటువంటి వర్తక వ్యాపారులు, మన మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం గారు, వైస్ చైర్మన్ గోపాల్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఇచ్చట ఉత్సవాలని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరూ వచ్చి వేడుకగా పాల్గొని ఈ జాతీయ సామూహిక గీతాలాపన్ని ఫలప్రదం చేసి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు 16వ తారీఖు నాడు 11:30 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి వార్డులో 24 వార్డు లోపల 24 లొకేషన్లు, అలాగే టౌన్ లెవెల్లో గాంధీ చౌక్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల విద్యార్థులు మరియు వారి అధ్యాపక బృందం, అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, పట్టణ వర్తక వ్యాపారస్తులు, అలాగే అన్ని రకాలైనటువంటి ఉద్యోగస్తులు మరియు ముఖ్యంగా కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయిపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అయితే ఏదైతే వజ్రోత్సవాలలో భాగంగా 15 రోజుల కార్యక్రమాల్లో ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం లోపల పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వతంత్ర భారతం ఎంతోమంది త్యాగధనుల పుణ్య ఫలంతో మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫలాలను, వారి అమరులైనటువంటి వారందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈ వజ్రోత్సవాలను సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఒక తరం వచ్చేటప్పుడు ఎవరు అన్నది తెలియకుండా పోయేటటువంటి పరిస్థితుల నుండి ఖచ్చితంగా అందరినీ ఎడ్యుకేట్ చేసేటట్టుగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషికి మనం అందరం కూడా సపోర్ట్ చేసేసి ఖచ్చితంగా ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా గుర్తెరిగి అమరులను స్మరించుకునేటటువంటి సందర్భాలను కంపల్సరీ మనం అందరం పాలు పంచుకునవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే రేపటి రోజు కార్యక్రమం లోపల బ్లడ్ డొనేషన్ ఉంది కాబట్టి ఎవరైనా యూత్ ఆర్గనైజేషన్స్ నుండి పార్టిసిపేట్ అయినట్లయితే అది కూడా ఒక మంచి విజయవంతమైనటువంటి కార్యక్రమం, అది కూడా అవసరం ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరూ కూడా పాలు పంచుకునవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసినాను. థ్యాంక్ యూ. సదాశివపేట పట్టణంలో 75 సంవత్సరాల స్వాతంత్రోద్యమ ఉత్సవాల సందర్భంగా ఈరోజు 16వ తేదీన 11:30 జాతీయ జాతీయ గీతం ఆలాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ పాఠశాలల నుండి వచ్చిన అందరికీ, విద్యార్థులందరికీ మరియు నోడల్ అధికారిగా ఉన్న సిఐ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఇక్కడున్న వ్యాపారస్తులకు అందరూ కూడా ఎంతో ఉత్సవంగా వచ్చి తమ దేశభక్తిని మరియు జాతీయ సమైక్యతను తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.